Praise the Lord. The Lord has spoken to us through His Word. ప్రభు తన వాక్యంలో నుంచి మనతో మాట్లాడుతూ వచ్చారు. ఇన్ 1 Corinthians 2:13 మొదటి కొరింథి పత్రిక 2:13 There is a phrase saying comparing spiritual things with spiritual things. ఇక్కడ ఒక వాక్య భాగం ఇలా చెప్పబడింది, ఆత్మ సంబంధమైన విషయాలను ఆత్మ సంబంధమైన వాటితో వివేచించాలని రాయబడింది. చదవండి. పత్రిక 2:13 మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురిచే మేము బోధించుచున్నాము. సో వి ఆర్ బీయింగ్ టాట్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ చేత మనం బోధించబడ్డాం. The next verse we read, natural man cannot understand the things of the spirit. తరువాత వచనములు మనం చదువుతాము, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించలేడు. Because they are foolishness unto him. ఎందుకంటే అవి తనకు వెర్రితనముగా ఉన్నాయి. But in 15th verse, he that is spiritual judgeth all things. 15వ వచనములో ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. సో లెట్ అవర్ ప్రేయర్ బి దట్ వి బి లెడ్ బై ద స్పిరిట్. మనము దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నామనేది మన ప్రార్థనగా ఉండాలి. నాట్ ఓన్లీ బీయింగ్ లెడ్ బై ద స్పిరిట్ ఇన్ ప్రీచింగ్, వాక్యం బోధించడానికి మాత్రమే దేవుని ఆత్మ చేత నడిపించబడడం కాదు, బట్ ఆల్సో టు బి లెడ్ బై ద స్పిరిట్ ఇన్ రిసీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని స్వీకరించే విషయంలో కూడా దైవాత్మ చేత మనం నడిపించబడాలి. నాట్ విత్ అవర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆర్ అండర్స్టాండింగ్, మానవ సంబంధమైన జ్ఞానముతో అవగాహనతో మనం అర్థం చేసుకోలేం. నాట్ ఇన్ అవర్ నేచురల్ సెన్స్, మన ప్రకృతి సంబంధమైన స్పర్శతో కూడా గ్రహించలేం. బట్ ఇన్ అవర్ స్పిరిట్ ఇన్ ద స్పిరిచువల్ సెన్స్, అయితే మన ఆత్మలో ఆత్మ సంబంధమైన స్పర్శ కలిగిన వారమే వాటిని వివేచించగలం. లెట్ దట్ బి ద ప్రేయర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హియర్. ఇక్కడ కూర్చున్న మనలో ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థన ఇదయుండును గాక. ఐ ఆల్సో వాంట్ టు ఎంకరేజ్ యు టు రైట్ డౌన్ ద థింగ్స్ విచ్ యు ఆర్ హియరింగ్. ఏవైతే మీరు వింటున్నారో వాటన్నిటిని మీరు రాసుకోవాలని నేను మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నాను. ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వి హావ్ ఎ ప్రూఫ్ ఫర్ దట్. ద స్క్రిప్చర్ సేస్ వాట్ ద స్పిరిట్ టీచెస్ యు రైట్ ఇట్ డౌన్. దేవుని వాక్యములో మనకు ఆధారం ఉంది, ఆత్మ ఏమైతే బోధిస్తుందో వాటన్నిటిని గ్రంథస్థం చేయాలని రాయబడింది. సో మే ద లార్డ్ హెల్ప్ us as we continue this study. మనం ఈ బైబిల్ పఠనాన్ని కొనసాగిస్తుంటుండగా ప్రభు మనకు సహాయపడును గాక. Revelation 19:6 we read our theme verse. మన ముఖ్య అంశపు వచన భాగం ప్రకటన గ్రంథం 19:6 చదువుకుందాం. The Lord God omnipotent reigneth. సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. And these words are recorded by John the Apostle. ఈ వచన భాగాలు అపొస్తలుడైన యోహాను గ్రంథస్థం చేశాడు. At least 4 times in the book of Revelation we see John mentioning I was in the spirit. దేవుని వాక్యములో 4 పర్యాయాలు యోహాను ఆత్మ చేత నింపబడి నడిపించబడ్డాడనే సంగతులు తను రాస్తూ వచ్చాడు. And these 4 times he had 4 different viewpoints. ఈ 4 సందర్భాల్లో తాను 4 విధాలైనటువంటి దృష్టి మరి స్థలాలు కలిగి ఉన్నాడు. And he was revealed the reign of Lord Jesus Christ in multiple ways. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిపాలన ఏలుబడిని వివిధమైన భాగాలలో తనకు తెలియపరచబడింది, బయలుపరచబడింది. In Revelation 1:10 we read that he was in the spirit on the Lord's day when he was an exile in the island of Patmos. ప్రకటన 1:10 పద్మస్ ద్వీపంలో తను పరవాసిగా ఉన్నప్పుడు ప్రభు దినమందు తన ఆత్మవశుడై ఉన్నాడనే సంగతి మనం చూస్తాం. And then he saw the son of man. ఆ తర్వాత మనుష్య కుమారుని పోలిన ఒకని చూచాడు. He saw his clothes and he saw the adornment of Lord Jesus Christ. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రములు ఆయన అలంకరించబడిన విధానాన్ని అపొస్తలుడైన యోహాను చూచాడు. And then he was given the instruction write down all these things for the churches. తర్వాత సంఘముల కోసము వీటన్నిటి రాయాలనేటువంటి సూచన కూడా తనకు చెప్పబడింది. This revelation was given by God the Father to the Lord Jesus Christ. ఈ ప్రత్యక్షతను తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఇచ్చి ఉన్నారు. Lord Jesus Christ gave this revelation to the angel.
प्रभु येसु कृष्ण वारी प्रत्यक्षतनो देवदूतल किच्छर And the angel gave this revelation to John the apostle in the spirit. देवदूतलो परिशुद्धात्म पूर्णुडैन योहानकु ई प्रत्यक्षतन अंदिंचर And John the apostle has relayed that revelation to us by writing down these scriptures. अपोस्तलुडैन योहानु लेखन भागालनी राइट द्वारा ई प्रत्यक्षतन मन मीद उंचुतुन्नाड And in the first appearance when John had this viewpoint from the island of Patmos, he saw the Lord Jesus Christ reigning in the church. Patmos dvipamulo Yohanu paravasiga unnapudu thanu chusinatvanti drushti prabhunu gurichina pratyakshatalo sangamu pai ayana yelubadi cheyuchunnadane vishayanni chudagaligadu. And that became evident by the principles the Lord Jesus Christ has given to these testimonies. Aida ayana sakshyamu sangha sakshyamu gurinchi ayana ichina niyamala dwara adi sari jodabadutu vachindi. Because I reign, this is my expectation from the church. Endukante nenu paripalinchuchu yelubadi cheyuchunnanu kanuka sangamu vishayamai naakunna anchanalu korikalu ivayuntunnayi. In the first session we were reminded that there are certain rulers who don't know how to rule well. Modati bhagamulo manu gnapakam cheyabaddam kontha mandi paripalinche varu unnaru paripalana paddathulu erugani varu. But they are incapable, they don't know to rule well. Varaku samarthyam leni varu elagu paripalinchalo erugani varu. Our Lord God knows very well how to reign over the church. Manu prabhuaina devuniki baga telusu sangamu meeda ayina elagu yelubadi cheyalo ane vishayam. So he has clearly given laid out the principles for the church. Sangamu korakainatvandi niyamalu చాలా స్పష్టంగా ఆయన మన మీద ఉంచుతున్నాడు అండ్ దెన్ హీ హస్ ఆల్సో ఆఫర్డ్ ఇన్సెంటివ్స్ గిఫ్ట్స్ ఆర్ రివార్డ్స్ ఫర్ అస్ వెన్ వి కీప్ దోస్ ప్రిన్సిపల్స్ ఆ తర్వాత ఎప్పుడైతే ఆ నియమాలను మనము కొలబద్ధంగా పాటిస్తామో దానికి ఫలితంగా ఆయన మనకు ప్రతిఫలాలు బహుమానాలు కూడా ఇస్తున్నాడు 7 టైమ్స్ అగైన్ అండ్ అగైన్ టు ఈచ్ చర్చ్ హి సేస్ టు హిమ్ దట్ ఓవర్కమెత్ టు హిమ్ దట్ ఓవర్కమెత్ 7 టైమ్స్ 7 పర్యాయాలు 7 సంఘాలతో మాట్లాడేటప్పుడు జయించువాడు వీటన్నిటిని స్వతంత్రించుకున్నాడని 7 సందర్భాల్లో ప్రస్తావించబడింది అండ్ టు ఎవ్రీ చర్చ్ వెన్ హి ఇస్ అడ్రెస్సింగ్ హింసెల్ఫ్ హి అడ్రెస్సెస్ హింసెల్ఫ్ విత్ ఏ స్పెషల్ మెన్షన్ లైక్ ఏ యూనిక్ మెన్షన్ టు ఈచ్ చర్చ్ అబౌట్ హింసెల్ఫ్ ప్రతి సంఘానికి తాను తన గురించి పరిచయం చేసుకునేటప్పుడు ఒక అసాధారణమైన రీతిలో ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రీతిగా తాను పరిచయం అవుతూ వచ్చాడు టు ఎవ్రీ చర్చ్ హీ అప్రిషియేట్స్ దేర్ వర్క్ ప్రతి సంఘాన్ని గురించి మాట్లాడేటప్పుడు వారి పనిని ప్రశంసిస్తూ వచ్చాడు అండ్ ఎవ్రీ చర్చ్ ఈచ్ చర్చ్ ద 7 చర్చెస్ హీ ఆల్సో పాయింట్స్ అవుట్ దేర్ ల్యాక్ 7 సంఘాలలో ఒక్కొక్క సంఘంతో మాట్లాడేటప్పుడు వారి కొరతలేంటో విషయాన్ని కూడా చూపిస్తూ వచ్చారు అండ్ దెన్ హీ సేస్ యు నీడ్ టు ఓవర్కమ్ యువర్ ల్యాక్ తర్వాత మీ కొరతలను మీరు అధిగమించి జయించాలని చెప్పారు అండ్ ఇఫ్ సో ఐ హావ్ incentives for you to offer unto you alagu ganaka meeru cheyagaligithe meeku ivadaniki siddhaparichina bahumanalu na daggara unnayi annaru a very clearly and neatly laid out principles for his reign for his rulership ayina paripalinchenduku yelubadi chesenduku korakainatvanti niyamalu chala spashtanga anugrahinchabaddai there is no confusion about it dani vishayamainatvanti elanti kalavarapade sthiti emi ledu and there is no revolt or protest even from the angels dootala daggara nunchi kuda elanti edirimpu daniki em matram ledu there is no discussion there is no debate about these principles ee niyamalu gurinchinatvanti elanti charcha kuda avasaram ledu that is how the lord god omnipotent reigneth which john saw over the churches yohanu sangamulapai prabhu sarvadhikarana prabhuga elubadi cheyichunadane sangatini ఈ రీతిగా చూస్తూ వచ్చాడు అండ్ దెన్ రెవల్యూషన్ చాప్టర్ 4 వర్సెస్ 1 అండ్ 2 దేర్ ఆల్సో వి సీ ఐ వాస్ ఇన్ ద స్పిరిట్ అండ్ ఐ వాస్ లెడ్ ఇంటూ హెవెన్ తర్వాత ప్రకటన 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం చూసాం నేను ఆత్మవశుడనై ఉండగా పరలోకానికి తీసుకొని పోబడ్డానని చెప్పాడు నౌ జాన్స్ వ్యూ పాయింట్ ఈస్ ఫ్రమ్ హెవెన్ ఇప్పుడు యోహాన్ ఎక్కడ నుంచి చూస్తున్నాడు అంటే పరలోకమందు ఉన్నవానిగా చూస్తున్నాడు అండ్ హి వాస్ సీయింగ్ ద థింగ్స్ ఇన్ ద హెవెన్ అండ్ ద రూలర్షిప్ ద రెయిన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ హెవెన్ పరలోకములో ప్రభు యొక్క ప్రభుత్వాన్ని ఏలుబడి చేసే రీతిని యోహాను చూస్తున్నాడు హి సా ద థ్రోన్ అండ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద థ్రోన్ వాస్ ద లాంబ్ ఆఫ్ గాడ్ సింహాసనం చూచాడు సింహాసనం మధ్యలో దేవుని గొర్రెపిల్ల ఉండటం చూచాడు అండ్ దేర్ వాస్ వర్షిప్ ఆఫర్డ్ టు దిస్ లాంబ్ ఆఫ్ గాడ్ ఈ గొర్రెపిల్లకు ఆరాధన అనేది సమర్పించబడతా ఉందనేది చూశాడు హీ వాస్ సోవరేన్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ వాస్ సోవరేన్ ఇన్ హెవెన్
ఆ గొర్రెపిల్ల సార్వభౌమ అధికారం కలిగిన వానిగా పరలోకములో కనబడుతున్నారు. అండ్ దెన్ హి ఆల్సో అండర్స్టూడ్ ద పర్పసెస్ ఆఫ్ హిస్ సావరనిటీ. తర్వాత ఆయన సార్వభౌమ అధికారానికి గల కారణాలు ఏంటో కూడా అర్థం చేసుకున్నాడు. అండ్ దెన్ హి హస్ రిటన్ డౌన్ దోస్ థింగ్స్ ఫర్ us. తర్వాత వాటన్నిటిని మన నిమిత్తమై రాస్తూ వచ్చాడు. అండ్ దెన్ ఎవెన్చువల్లీ ఇన్ రెవల్యూషన్ చాప్టర్ 17 తర్వాత వెంటనే ప్రకటన 17వ అధ్యాయములో హి వాస్ లెడ్ ఇంటూ ద విల్డర్నెస్. ఆయన ఆత్మ చేత అరణ్యానికి కొనిపోబడ్డాడు. Yes, by the spirit he was led into the wilderness. Atma chet aranyaniki konipobaddadu. There he saw Babylon. Akada Babylonanu chuchadu. Not the city itself, like the physical city. Bhautikamaina Babylonu patnamani kaadu danardham. This Babylon is a system, the worldly system. Ee Babylon anedi laukikamaina paddhatini gurinchi maatladta undi. Oka vyavastha, oka samstha, it's a system, the worldly system. Oka paddhatini gurinchi, oka samsthanu gurinchi maatladta undi. And this system is trying to exalt itself over the reign of the Lord. ఈ వ్యవస్థ అనేది దేవుని యొక్క సార్వభౌమ పరిపాలన కంటే హెచ్చుగా ఉండాలని ప్రయత్నం చేస్తా ఉంది. And John was given that vision. యోహానుకు ఆ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. You see how this Babylon, this harlot is trying to exalt herself against the kingdom of God. ఈ బబులోను అనే ఈ వేశ్య దేవుని యొక్క పరిపాలనకు రాజ్యానికి విరోధంగా తను తాను ఎలా హెచ్చించుకుంటుందో అనే విషయాన్ని గురించిన ప్రత్యక్షత తాను పొందాడు. బట్ ద పర్పస్ ఆఫ్ దిస్ విజన్ వాస్ టు రివీల్ టు జాన్ దట్ ఈవెన్ ఓవర్ దిస్ అపోస్టసీ, ఈవెన్ ఓవర్ దిస్ వరల్డ్లీ రూల్స్ ఆర్ అథారిటీ, అబౌవ్ ఆల్ దట్ ద లార్డ్ స్టిల్ రెయిన్స్. ఈ ప్రత్యక్షత యోహానుకి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఇలాంటి బబులోని యొక్క వ్యవస్థ వేశ్య ఉన్నప్పటికీ ఇలాంటి పరిస్థితులు ఉన్నాను వాటన్నిటికంటే పైన ఆయన ఏలుబడి చేయుచున్నవానిగా కనబడుతున్నాడు. Sometimes we wonder what has become to godliness. కొన్నిసార్లు దైవభక్తికి సంబంధించిన విషయాలు ఏంటి అనేది మనం ఆశ్చర్యపడతాం. Why there is no fear of God in people? ఎందుకు ప్రజల మధ్య దైవ భయం అనేది లేదు? Sometimes we even go to the extent of thinking, is God really there? కొన్నిసార్లు ఎంతగా మనం ఆలోచిస్తామంటే నిజంగా దేవుడు అక్కడ ఉన్నాడా అన్నంతగా ఆలోచించవలసి ఉంటుంది. Has his power diminished? Has he gone weak? ఆయన యొక్క శక్తి ఏమైనా తగ్గిపోయిందా? And has he gone weak? Has his power diminished? Sometimes we think when we look at the worldly things trying to exalt themselves over godly things. లౌకికమైన వ్యవస్థలు పరిస్థితులు దైవ సంబంధమైన విషయాల కంటే ఉన్నతంగా అధిగమించినట్లుగా కనబడినప్పుడు మనం అన్ని చూసి దేవుని యొక్క శక్తి తగ్గిపోయిందా, దేవుడు ఏమైనా బలహీనమైపోయినాడా అని అనిపిస్తుంది మనకి. బట్ ఈవెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ జాన్ సా దట్ ద లార్డ్ స్టిల్ రెయిన్స్. అలాంటి సందర్భంలో కూడా యోహాను చూడగలిగాడు ఆయనను ప్రభు ఇంకా ఏలుబడి చేయుచున్నవానిగానే ఉన్నాడు. అండ్ హౌ హీ ఈస్ ద అల్టిమేట్ విక్టర్. ఆయన అంత్యముందు ఎలాగో విజయం పొందబోతున్నాడన్న సంగతి కూడా చూచాడు. అండ్ ఆన్ ద ఫోర్త్ కాంటెక్స్ట్ ఇన్ రెవల్యూషన్ చాప్టర్ 21 ప్రకటన 21వ అధ్యాయంలో 4వ సందర్భాన్ని చూచాం. ఇన్ వర్స్ 10 10వ వచనం, దేర్ హీ వాస్ ఇన్ ద స్పిరిట్ అండ్ హీ వాస్ లెడ్ ఇంటూ ఏ హై మౌంటైన్. అక్కడ ఆత్మవశుడై గొప్ప పర్వతం మీదకి కొనిపోబడ్డాడు. నౌ హిస్ వ్యూ పాయింట్ ఇస్ ఫ్రమ్ ఎ మౌంటైన్. ఇప్పుడు పర్వతం మీద నుంచి తాను చూచుచున్నాడు. అండ్ హీ సా ద హోలీ సిటీ, ద హోలీ జెరూసలేం డిసెండింగ్ ఫ్రమ్ గాడ్. పరలోక దేవుని దగ్గర నుంచి దిగి వచ్చుచున్న దేవుని పట్టణము పరిశుద్ధ పట్టణాన్ని చూచాడు. అండ్ హీ సా ద రెయిన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ఎ మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్ విత్ హిస్ చర్చ్. ప్రభు యేసుక్రీస్తు వారు సంఘముతో తాను కలిగి ఉన్న వైవాహిక సంబంధమైన ఏలుబడిన గురించిన ప్రత్యక్షత చూచాడు. అండ్ దెన్ హి సా దట్ హిస్ సబ్జెక్ట్స్, తర్వాత ఆయనకు విధేయులై అప్పగించుకున్నటువంటి వారిని చూస్తున్నాడు. దే ఆల్సో రెయిన్ విత్ హిమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. వారు కూడా ఆయనతో పాటుగా ఏలుబడి చేయుచున్నారు సదాకాలం. సో హీ వాస్ ఇన్ ద స్పిరిట్, హీ వాస్ మినిస్టర్డ్ బై ద స్పిరిట్ సో దట్ హీ కెన్ రివీల్ దోస్ థింగ్స్ టు us. కాబట్టి ఆత్మవశుడై ఉన్నాడు, ఆత్మ చేత పరిచయం చేయబడ్డాడు, పరిచారం చేయబడ్డాడు, దానిని బట్టి వాటన్నిటిని మనకు అందిస్తున్నాడు. Somebody counted and they said I saw is the phrase I saw is written at least 49 times in the book of Revelation. ఎవరు కొంతమంది లెక్కించి ఇలాగూ చెప్పారు, నేను చూచితిని అనేటువంటి పదము ప్రకటన గ్రంథములో 41 సార్లు రాయబడింది అని వారు చెప్పారు. 49 times, క్షమించండి, 49 సార్లు. Almost 49 times. There are multiple words used. I saw, I beheld, I looked. So like that there are different phrases. The point is multiple times, again and again we see his vision and his
hearing. Nenu chuchitini, nenu kannanu anetvanti padalu, padepade vistaranga prastavinchabaddai. Also, he writing, he says, I heard. Many times he writes that phrase. Marla ee padam guda nenu vinnanu vintinane, ee padam guda padepade tanu prastavinchadu manam chustam. So he is hearing to the things of the Spirit of God. Devun atma bodhinche sangatlanu vintu unnadu. I want to impress upon you that thought that you need to learn to hear the things of the Spirit of God. Atma sambandhiyaina vishayalu manam vinalusunnam antevanti padanni nenu meeku unchalanu korutunnanu. Very clearly, we were reminded this morning how we tend to, our conversations are different, how we tend to hear and get influenced by other people's words. Chala spashtanga manam bodhinchabaddamo, ee ritiga vinalo, itharula maatalu chetha manam elagu prabhavitam cheyabadalo, mana sambhashana ela undalo ane vishayalu manam bodhinchabaddam. Once it so happened that a father and a child were traveling with a donkey. Okasari ilagu jarigindi, oka tandri bidda iddaru kalisi gaadidato prayanam chestunnaru. And they were walking a distance, somebody met them on the way. Konda dooram moodu kalisi velipoyin taravata evaroka vyakti varini kalusukunnaru. And they told him, why are you walking along with the donkey, why don't you ride that donkey? Ee gaadida diskoni meeru guda nadchukuntu enduku velutunnaru, dani meeda meer enduku kurchoni velatledani adigarata. So the father got onto the donkey and the son was next to that donkey and the son was walking and the father was riding the donkey. Eppudaithe vyaktala annado ventane tandri gaadida meedaku kurchunnadu ala nadustunnadu kumaredemo krinda nadchukoni pota unnadu neela meeda. And after going a distance, another man met them. Konda dooram saagipoyin taravata inkoka vyakti varini kalusukunnadu. Then he stopped them and said, don't you have any sense, a little boy is walking and you are a grown up man, you are sitting on the donkey, why don't you swap places? Aa vyakti ee tandrito maatladutunnadu, neeku pedda vayasundu kada, neekem buddhi leda, chinnavani nadipistunnavu, pedda vadu nu gaadi meeda kurchuntunnavu, enti pani adugutunnadu. And so they swapped places. Taravata varu sthalalu maarchukunnaru. They kept walking. Varu elagu nadustu modalu pettaru. And later they met another man. Taravata inkoka manushudu varini kalusukunnadu. And that person said, you see, why are you unnecessarily walking again? This donkey can bear both your burdens, both of you walk, get on to the donkey. Appudu vyakti anukunnaru, enduku meer ilagu chestunnaru, okadu dani meeda okade nadusukunta, ee gaadi elanti dante, iddaru kalisi dani meeda kurchunna kuda, mi iddari baruvulu moyagalugutundi kada, meer enduku ala cheyatam ledani adigadu. So this man who got down again got on to the donkey and both were sitting and walking and riding the donkey. Intaku mundu krindaga digipoyina tandri marla kumarunu tho paatuga gaadi ekki, iddaru kuda gaadi meeda nadchukoni velipotha unnaru swari chestha. So like that, as they went along, they met many people. Alaga varu velutunnapudu margamadhyamalo chaala mandini kalusukunnaru. Giving them many advices. Enno soochanalo salahalu istunnaru. So at the last time when somebody met them. Chetas chivarisariga oka manushudu kalusukunnadu varini. Both of them were walking, carrying the donkey on their hands. Chivariki em jarigindante, veeriddaru gaadidanu tama bhujala meeda ekkichukoni nadchukoni pothunnaru. So that is the last advice they got probably. Varu bahusha pondinatvanti chetta chivari salaha soochana adi. Well, you understand, we should not be swayed by the advices of natural things or natural beings. Manam edana ardham chesukunnapudu sahaja siddhamaina prakruti sambandhamaina manushudiche salahalu chetha manam nadipinchabadakoodadu. That is the world around us, particularly this advice is for believers. Mana chutunna lokam adi, ee soochana pratyekanga viswasulaku. If you take the advice of your worldly friends. Laukikamaina snehituleka soochana salahalu neevu teesukunte. If you take the advice of your neighbors who are not believers. Viswasulu kaani nee porugu vareka salahalu neevu teesukunnapudu. You will end up bearing lot of burdens on your shoulders, like these two people carried the donkey on them. Ee iddaru vari bhujala meeda gaadida nelaga mosukoni pothunnaru, lokula salahalu neevu vinte nee jeevithamlo anekamaina bharalato neevu saagalsi untundi. So John is saying, I saw, I heard. He was not hearing any man's advices. Kabatti Yohanu antunnadu, nenu chuchanu, nenu vinnanu, ee manushuneka maatalu thanu vinaledu. But his hearing was from the Spirit of God. Thanu parishuddhaatma devudu cheppe sangathulanu vintunnadu. His hearing was the angel who is the servant of the Lord. Ayana em vintunnado prabhu yokka dasudaina dooda cheppe maatalu vintunnadu. So we need to learn to that, to hear to the Spirit of God. I want to impress that thought upon all of you. Kabatti devuni aatma cheppe sangathulu manam vinavalasunnamane ee talampunu mi andarimeeda nenu unchagorutunnanu. And
Also, let's see this in 2 Kings 6th chapter. Rendav Rajula Granthamu 6th adhyayamulo ee vishayanni manam chuddam. Another thought to remember. Manam gnapakam pettukodaniki maroka talampu. 2 Kings 6th chapter. Rendav Rajula Granthamu 6th adhyayam. Verse 17. 17va vachanam. Elisha prayed and said, Lord, I pray thee, open his eyes that he may see. Yehova veedu chuchunnatlu dayachesi veeni kandlanu teruvumani Elisha prarthana cheyaga. Open his eyes that he may see. Veedu chuchunnatlu dayachesi veeni kandlanu teruvumu. In 15th verse. 15va vachanam. This servant was he was scared. He got afraid. Tanu ee dasudu bayapadutunnadu. Alas, my master, what shall we do now? Ayyo naa elina vada manam em cheyali ippudu. So he saw the host that is coming against the people, against him as well. Prajalakunu variki vetrekanga vachuchunnatvanti vistaramaina sainyanni chuchadu. And there is trouble now. Ippudu ento kalavaraniki gurayyaru. So he is saying, what shall we do now? Ayyo elina vada ippudu em cheyali manam antunnadu. And the man of God's prayer was that, open his eyes that he may see. Daivajanudu prarthana entanante prabhuva vidi kannulu teruvumo chuchunnatluga veeni kannulu teruvajeyemu. Always remember this, in our spiritual walk there is always a host that is coming against us. Gnapakam chesukovali mana aathmeyamaina nadakalo manaki vetirekanga vacheatvanti goppa sainyam eppudu untundi. There are fears that come as a battalion, as a host to scare us. Oka sainya samoham vale mananu bayapettadaniki aneka rakala bayalu mana meediki vastayi. And we wonder, what should I do now? What can I do now? Ippudu nenu em cheyali aneatvanti bhaya andolanalu manalo medulutu untayi. Sometimes we think that the days are not like olden days. Now there is nobody to guide me, nobody to correct me or counsel me or give me direction. Konni sandarbhalu manam anukuntam naaku soochana cheppi salaha cheppi nadipinchadaniki poorva dinallo unnatluga ippudu naaku evaru lere ani anukuntam chaala saarlu. Many a times we dwell on that thought that I don't have enough support to guide me. Chaala saarlu manam ee thallampu meeda aagipothaam anante nannu balaparichadaniki nannu nadipinchadaniki naaku taginanta sahayakulu lere ani baadapadtaam. Often we keep reminding that also. Chaala tarachuga daanine manam gnapakam chesukuntuntaam. But here we want to, I want to impress this thought upon you. If only our eyes can be opened to see the things that spirit has kept at our disposal, oh, what a blessing it is. Aithe aatma sambandhena sangathulu manam grahinchunnatluga avi manaku andubattulo unnapudu manaku kannulu teravabadinappudu adi enta aashirvadakaramaina vishayam. Open his eyes that he may see. Chuchunnatluga veeni kannulu teravajeyemu. Don't you worry about the things that happened in the past. Gathamlo jaripoyina vishayala gurinchinatvanti baadhanu vem padavaddu. Don't you worry that those people are not there with you now to guide you now. Ee roju ninnu nadipinchadaniki appotlo unna prajalu ippudu lerani baadapadavaddu. Just by the spirit, open your eyes and see, the Lord has kept multitude of hosts at your disposal to guide you and to counsel you. Daivaatma chetha nadipinchabadina vaade okkasari nee kannulu teravaje డానికి ఇష్టపడు నిన్ను నడిపించి నీకు సూచన సలహా ఇవ్వడానికి విస్తారమైన సమూహం నీ చుట్టూ ఉన్నారు. వన్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ దట్ జాన్ రైట్స్ వెన్ హీ సా ద విజన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతను పొందినప్పుడు యోహాను రాసిన అనేకమైన మాటలు ఒక మాట. ద లార్డ్ గాడ్ ఆమ్నిపోటెంట్ రెయినెత్ ఎస్. సర్వాధికారి ప్రభునకు దేవుడు ఏలుచున్నాడు అవును. బట్ హీఈస్ రైటింగ్ హీఈస్ ద కింగ్ ఆఫ్ ఏజెస్. ఆయన ఆ యుగములకు రాజు అనే మాట రాస్తున్నాడు. యుగములకు రాజు, తరతరములకు రాజు. హీఈస్ ద కింగ్ ఆఫ్ వన్ ఏజ్, అబ్రహాము దేవుడు. హీఈస్ ద గాడ్ ఆఫ్ అబ్రహాం, అబ్రహాము దేవుడు. And he is not only the God of Abraham for that age. Abraham devudu annapudu Abraham yugamulo tharamulo unna variki maatrame devudu kaadu. Then he is the God of Isaac. Tarvata Isaaku devudu kuda. He loves to be called as the God of Isaac. Isaaku devudu ani pilipinchukodaniki ishtapadtadu. He takes pride in that word. Dani yanda ento atishayapadtadu. Then not only the God of Isaac, he says, I am the God of Jacob also. Isaaku devudu maatrame kaadu nenu Yaakobu yokka devudu annu kuda. Oh, he does not limit himself to that age. Aa tharam నికి మాత్రమే పరిమితం కాలేదు. ఐ యామ్ ద గాడ్ ఆఫ్ మోసెస్. ఇప్పుడు మోషే యొక్క దేవుడను కూడా. ఐ యామ్ ద గాడ్ ఆఫ్ ఇశ్రాయేల్. నేను ఇశ్రాయేలుల దేవుడను. ఐ యామ్ ద కింగ్ ఆఫ్ ఏజెస్. నేను యుగములకు తరతరములకు రాజును. హి ఇస్ ద గాడ్ ఆఫ్ దిస్ జనరేషన్ ఆల్సో. ఈ ప్రస్తుత తరానికి కూడా ఆయన దేవుడే. వన్ జనరేషన్ షల్ డిక్లేర్ ద గ్లోరీ అండ్ ద ప్రైసెస్ ఆఫ్ ద లార్డ్ టు అనదర్ జనరేషన్. ఒక తరము వారు మరొక తరము వారికి దేవుని యొక్క మహిమ ప్రభావాలను గురించి సాక్ష్యమిస్తున్నారు. దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్, హి ఇస్ ఆస్కింగ్ ద లార్డ్, Lord, open the eyes of this generation, this servant, that he may see
what is available to him through the Spirit that he may glorify you. ఈ గొప్ప దైవజనుడు దాసుని కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆ దాసుడు ప్రభును మహిమపరచు నిమిత్తమై వాని కన్నులు తెరవబడాలి. తద్వారా తనకు ఏమైతే అందుబాటులో ఉంచబడ్డాయో వాటన్నిటినీ దేవుని ఆత్మ చేత తాను చూడగలగాలి. All of us, only if we may hear what the Spirit of God is speaking to us. మనలో ప్రతి ఒక్కరం దేవుని ఆత్మ ఏమైతే మనతో మాట్లాడుతుందో వాటిని మనం వినగలిగినప్పుడు మాత్రమే. All of us, if only we can see what the Spirit of God is revealing and showing to us. దేవుని ఆత్మ మనకు ఏమైతే బయలుపరుస్తున్నారో కేవలం వాటిని మనం చూడగలిగినప్పుడు మాత్రమే. The Lord will take great pride in calling us, I am the God of this generation as well. ఈ తరమ వారికి కూడా నేను దేవుడనే అని పిలిపించుకోవడానికి ఆయన ఎంతో అతిశయిస్తాడు. ఇన్ రెవల్యూషన్ చాప్టర్ 4, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం, హియర్ వి సీ ద లార్డ్ రివీలింగ్ త్రూ ద స్పిరిట్ టు జాన్ అబౌట్ ద థింగ్స్ ఇన్ హెవెన్. ఇక్కడ పరలోకములో జరుగుతున్న సంగతులను గురించి ఆత్మ చేత యోహానుకు ప్రభు ప్రత్యక్షపరుస్తున్నాడు. ఇన్ వర్స్ 2, 2వ వచనం, ఐ వాస్ ఇన్ ద స్పిరిట్ అండ్ బిహోల్డ్ ఎ థ్రోన్ వాస్ సెట్ ఇన్ హెవెన్. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. అండ్ వన్ సాట్ ఆన్ ద థ్రోన్, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. అండ్ ఇన్ హెవెన్ అరౌండ్ దిస్ థ్రోన్ హి సా కాన్స్టెంట్ వర్షిప్. పరలోకములో ఈ సింహాసనము చుట్టూ ఎడతెగని ఆరాధన జరుగుతూ ఉంది. అగైన్ అండ్ అగైన్ హి రైట్స్ దే వర్షిప్డ్ హిమ్, దే వర్షిప్డ్ హిమ్, హి రైట్స్ దట్ ఫ్రేజ్ అగైన్ అండ్ అగైన్. పదే పదే ఈ వాక్య భాగం రాస్తున్నాడు, వారు ఆరాధిస్తున్నారు, ఆరాధిస్తున్నారు అని. యాస్ ఐ వాస్ టెల్లింగ్ యెస్టర్డే, నిన్న దినాన మీకు చెప్పినట్లుగా, ఐ ఛాలెంజ్ ఆల్సో, ఐ రిక్వెస్ట్ యూ టు రీడ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ అట్లీస్ట్ వన్స్ బిఫోర్ యూ లీవ్ దిస్ హోలీ కాన్వోకేషన్. ఈ పరిశుద్ధ సమాజ కూడికల్ని విడిచిపెట్టి వెళ్ళక ముందు మిమ్మల్ని అందరినీ ప్రోత్సాహపరుస్తున్నాను, ప్రతిమాలుతున్నాను, ప్రకటన గ్రంథం అంతా కూడా కనీసం ఒకసారైనా మీరు చదవండి. అలాంగ్ విత్ యువర్ డైలీ పోర్షన్ ఆల్సో ఓపెన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ అండ్ రీడ్ ఇట్, ఆస్కింగ్ ద లార్డ్ టు స్పీక్ టు యూ అండ్ ద లార్డ్ విల్ రివీల్ గ్రేట్ థింగ్స్. ప్రతి రోజున మీ అనుదిన పాఠంతో పాటుగా ప్రకటన గ్రంథంలో కొన్ని అధ్యాయాలు చదవండి, ప్రార్థన చేయండి, ప్రభు తన విషయాల గురించి బయలుపరుచుకుంటాడు. 22 చాప్టర్స్ యు ఫేస్ ఇట్ అవుట్ ఇన్ 4 more days, హౌ ఐ యామ్ గోయింగ్ టు ఫినిష్ దిస్ అండ్ రీడ్ ద హోల్ బుక్ ఆఫ్ రెవల్యూషన్. 22 అధ్యాయాలు ఈ 4 దినాలు, రోజుకి ఎన్ని అధ్యాయాలు చదవగలను మీరు ప్రణాళిక వేసుకుని ఆ ప్రకారం ప్రార్థన పూర్వకంగా చేయండి. నాట్ ఓన్లీ హియరింగ్ బట్ ఆల్సో reading, the Lord will speak to you. వినడం మాత్రమే కాదు, నువ్వు చదవాలి, తద్వారా ప్రభు నీతో మాట్లాడతారు. అండ్ మేక్ ఎ నోట్ ఆఫ్ వాట్ ద లార్డ్ ఇస్ స్పీకింగ్ టు యు. ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నారో అవన్నీ కూడా రాసి పెట్టుకో. ఐ వాంట్ టు టెల్ యు దిస్, దిస్ మార్నింగ్ ఐ వాస్ సిట్టింగ్ ఇన్ ద ఫ్యామిలీ ప్రేయర్. ఉదయకాలం నేను కుటుంబ ప్రార్థనలో కూర్చుని ఉన్నాను. అండ్ బిఫోర్ మీ వాస్ సిట్టింగ్ ఎన్ ఎల్డర్లీ మ్యాన్. నాకంటే ముందు ఒక పెద్ద వయసులో ఉన్న వ్యక్తి కూర్చున్నారు. అండ్ దెన్ హి హాడ్ ఎ నోట్స్ అండ్ హి వాస్ రైటింగ్ డౌన్ హిస్ ద సర్మన్, ద వర్డ్స్ దట్ వర్ బీయింగ్ స్పోకెన్. ఆయన దగ్గర ఒక నోట్ పుస్తకం ఉంది, ఏమైతే వర్తమానం అందించబడతా ఉందో వాటన్నిటి గురించి రాసుకుంటున్నాడు ఆయన. ఐ డోంట్ నో ఇఫ్ హి స్టిల్ సీటెడ్ దేర్ బట్ వెరీ వెరీ ఎల్డర్లీ మ్యాన్. ఆయన ఇక్కడ కూర్చున్నాడు లేదు నాకు తెలియదు, కానీ చాలా పెద్ద వయసులో ఉన్న వ్యక్తి. అండ్ దెన్ హీ వాస్ రైటింగ్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ద నోట్ బుక్, ఆన్ ద అదర్ సైడ్ వాస్ ఆల్సో విజిబుల్ ఫర్ మీ, ఐ వాస్ సిట్టింగ్ రైట్ బిహైండ్ హిమ్. ఒక నోట్ పుస్తకంలో ఒక భాగంలో రాసుకుంటున్నాడు, రెండో వైపు నుంచి నేను కూర్చొని వెనక నుంచి చూస్తా ఉంటే రెండవ భాగం కూడా కనబడతా ఉంది నాకు. వెరీ లెజిబుల్లీ, వెరీ నీట్లీ హీ హాస్ రిటన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ హీ హెర్డ్ యెస్టర్డే ఈవినింగ్ ఆన్ దిస్ పేజ్, ఐ కుడ్ సీ దట్. ఆ పక్క పేజీలో కూడా గత సాయంకాలం ఏ వర్తమానం అయితే విన్నాడో అవి కూడా చాలా స్పష్టంగా కనబడేటట్టుగా రాయబడ్డాయి అక్కడ. అండ్ యాస్ ఐ వాస్ గ్లాన్సింగ్ ఈవెన్ ఇన్ ఎ షార్ట్ టైమ్ ఐ కుడ్ గ్లాన్స్ అండ్ ఐ గెట్ ద హోల్ మెసేజ్ దట్ వాస్ స్పోకెన్ లాస్ట్ ఈవినింగ్. నేను అది చూసినప్పుడు చాలా కొద్ది సమయంలోనే నేను గ్రహించగలిగాను గత సాయంకాలం చెప్పబడిన వర్తమానం అంతా కూడా ఆ కాగితం మీద నాకు కనబడింది. సో ఐ వాంట్ ఎంకరేజ్ యూ, దిస్ ఈస్ అ బైబిల్ స్టడీ, స్టడీ మీన్స్ యూ నీడ్ టు టేక్ నోట్స్. నేను ప్రోత్సాహపరచాలని కోరుతున్నాను, ఇది బైబిల్ పఠనము, పఠనం అని అంటే వినేది మీరు రాసి పెట్టుకోవాలి. లేటర్ వెన్ యూ గో బ్యాక్, వెన్ యూ ఓపెన్ దోస్ పేజెస్ యువర్ నోట్స్ అండ్ యూ విల్ సీ that how the Lord has spoken to you. Tarvata meer intiki vellina tarvata note pustakam terchi chusukunte prabhu ela meetho maatladaru ane sangathi meeku ardham avutadi. Even great medical doctors in their profession, they refer back to their notes when they had studied. Goppa goppa vaidyulu kuda appudu appudu vaaru raasukunna note pustakalu terchi chusukuntaru vaaru chadivinappudu nerchukunna sangathulu. We think the doctors might know everything, but they don't know. They cannot remember. మనం అనుకుంటాము వైద్యులకు అన్ని బాగా తెలుసులు అనుకుంటాము, అయితే అన్ని విషయాలు వారు గుర్తు చేసుకోలేరు. సో వెన్ వి టెల్ దెమ్ అవర్ సింప్టమ్స్, సమ్ టైమ్స్ దే ఆస్క్ us టు కమ్ బ్యాక్ అగైన్, మీన్ వైల్ దే విల్ రిఫర్ టు దేర్ నోట్స్ అండ్ దెన్ అండర్స్టాండ్ వాట్ ద ప్రాబ్లమ్ ఇస్. మనకి ఏమైనా బాగలేదని వ్యాధితో వెళ్ళినప్పుడు ఆ వ్యాధి యొక్క సూచనలు లక్షణాలు అడుగుతారు, మరి కొన్ని రోజుల తర్వాత రండి అని అంటారు. ఈ లోపుగా ఆ వ్యాధి లక్షణాల గురించినటువంటి పూర్తి వివరణ
वर अकोपड़े एम देख सदुकुन्नारा वानी सूचन नेर्चुकुंटार मरला And it helps us in spiritual context also to write down all these things. So again and again, remember this. मरला मरला ज्ञापकम जस्कोड़ानिक विलगा मन विंटुन वानी रास पेटकोड़म मनक मेल करंगा उन्तुंदी So here in Revelation chapter 4, we see the throne and the Lamb of God being worshipped constantly. इकड़ा प्रकटन नालगो अध्यायमलो सिंहासनमुंदे गोरेपिल्ला पदे पदे आराधन अनेदी आरोपिंचबड़ता उन्दी And what are the purposes of his worship? The sovereign Lamb of God when he is reigning, what are the purposes? Why there is worship for this Lamb of God? देवने गोरेपिल्ला येलुबड़ी चेचुन्नपुडु आयनन आराधिंचडानिके गल कारणाल एंटी There are many, many reasons, but for our meditation, for our study, we will see few things. अनेकमेन कारणाल उन्नाय, इत मन ध्यानमु, पठनमु कोरके, कुन्नि कारणाल मनु चूस्तम First and foremost, they worship him for his holiness. मोदितिगा वार एंदुकु गोरेपिल्ला नाराधिस्तुनार अंटे, आयन परिशुद्धतय कारणम Eighth verse. एनिमिदवा वचनम The four beasts had each of them six wings about him, and they were full of eyes within, and they rest not day and night, saying, "Holy, holy, holy, Lord God Almighty." ई नालगु जीवललो प्रति जीविकी आरेसु रेकल उंडेनु, अवे चुट्टुनु रेकल लोपटनु कनलुतो निंडी उन्नवी, अवे भूत वर्तमान भविष्यत कालमुलो उंडु सर्वाधिकारियु देवुडनगु प्रभु, परिशुद्धुडु, परिशुद्धुडु, परिशुद्धुडनि मानक रात्रिंबगल्लो चेप्पुचुंडुनु So this is the reason for the worship that he is holy. आयन परिशुद्धुडु अनेक कारणन बट्टी आराधिस्तुनार ई गोरेपिल्लनु Our Lord Jesus Christ is holy. मन प्रभु येसु कृष्ण वारु परिशुद्धुडु In holiness, no one is equal to him and none can be compared unto him. परिशुद्धतलो आयनकु सममैन वाडु, आयनतो पोल्चदगिन वाड एवरुनु लेरु All have sinned and come short of the holiness of God or the glory of God. अंदरनो पापम चेसी देवुनेक परिशुद्धतको, देवुनेक महिमनो कोल्पैन वारयारु It is the holiness of Lord Jesus Christ that makes him unique as the Lord of Lords and the King of Kings. प्रभु येसु कृष्ण वारक परिशुद्धत मात्रमे राजुलकु राजु, प्रभुलकु प्रभु अनेटुवंटि असाधारणमैन बिरुदुनु आयनकु अंदिस्तुंदी Wherever you go, whoever you see, whatever forms of worship you have, you will not see this unique character, unique attribute of those forms for the names that are given under heaven that they are holy. No, none is holy. मनम एकड़के वेल्लिना एलांटि प्रतिमलु चूचुचुन्ना आराधिंचेटुवंटि विग्रहालु एन्नि चूचिना कूडा పరిశుద్ధుడు అని ఆయనకి ఇవ్వబడిన ఈ నామముతో పోల్చి చూచినప్పుడు ఇలాంటి అసాధారణమైన వ్యక్తి ఇంకొక చోట ఎక్కడ ఆకాశము క్రింద ఏ నామం పేరిట మనం చూడలేం Only the Lord Jesus Christ is holy. కేవలం ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే పరిశుద్ధుడు He did no sin and there was no sin in him. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన యందు ఏ పాపము లేదు Who did no sin became sin for us. ఏ పాపము చేయనివాడు మన కోసం పాపిగా చేయబడ్డాడు For such a high priest who is holy became us. అలాంటి పరిశుద్ధుడైనటువంటి ప్రధాన యాజకుడు మన కొరకే చేయబడ్డాడు And such a high priest became unto us who is holy, undefiled, harmless, separate from sinners and made higher than the heavens. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశమండలం కంటే ఉన్నతంగా హెచ్చైన ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు He was without spot or blemish. ఆయన ఎలాంటి మచ్చ, డాగు, మరక లేనివాడు Even his enemies could not find any fault in him. శత్రువులు కూడా ఆయన యందు ఏ మచ్చ, ఏ దోషము చూడలేరు In a figurative sense, in Song of Solomon chapter 5, the people around her are asking the Shulamite woman, "What is your beloved more than any other beloved?" పరమగీతం 5వ అధ్యాయములో షూలమ్మితి చుట్టూ చేరిన స్త్రీలు వేరు నీ ప్రియునికి ఉన్న విశేషం ఏంటి, వేరు ప్రియునికన్నా అడుగుతున్నారు What is special about him? ఆయన గురించి ప్రత్యేకత ఏంటి? Why are you so charging us? ఎందుకు మా గురించి అంతగా చెప్తున్నావు? She says, "My beloved is white." నా ప్రియుడు ధవళవర్ణుడు So that is his speciality. అది ఆయన ప్రత్యేకత He is a holy God. ఆయన పరిశుద్ధుడైన దేవుడు And in his holiness we see that even the cherubims the seraphims the angels they are covering their faces with their wings and they are worshiping him holy 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 ayana parishuddhatanu chuchinappudu kerubulu seraphulu kuda rekkalato mukhalu kappukoni choodaleka ayana parishuddhatanu parishuddudu parishuddudu parishuddudani aaradhisthunnayi we see instances in the bible when people had the vision of god and christ they
fell at his feet as dead. Devanu vakyamlo manam chustam, daiva pratyakshata pundina manushulu, aa pratyakshatanu chodugane chachinavani vale neelabadipoyinaru. In the presence of his children, where 2-3 people gathered together, the Lord's presence is there. Aina naamam perata iddaru muguru ekkada koorukuntaro, aina sannidhilo vari madhya aina untanani chepparu. He is present in the spirit. Aina atmalo manam madhya unnaru. How do we honor God's presence because of his holiness is a question for us. Aina parishuddhatanu batti aina sannidhini enta ganamainidiga enchutunnamanedi prashnaga undi. How do we recognize the holiness of God in our presence? Mana madhyalo devuni yaka parishuddhatanu entaga manam gurtinchagalugutunnam. He is reigning because of his holiness. For sure, we need to honor God for his holiness. That recognition, that thought should always be in our mind. Aina parishuddhudu kanakani elabadichechunadu, aina parishuddhatanu gurichinatvanti gurtimpu grahimpu padepade manam manasalo nikaravali. And then we are given the commission as well. Aa taravata bhajyata kuda appakinchabadta undi. He says, "Because I am holy, be ye holy." Nenu parishuddhudanu kanaka meeru kuda parishuddhulayundudi. Only a holy person can lead us into holiness. Parishuddhudaina vaadu maatrame parishuddhata vaipuga manu nadipinchagaladu. If a blind will lead the blind, both will end up in the ditch, that is a saying. Gurudivadu gurudivani nadipiste iddaru kuda gothilo padataru. Unholy person cannot lead us. Apavitrudaina vaadu manu nadipinchajaladu. Into holiness. Parishuddhata vaipuga nadipinchaledu. But a holy person only can lead us into holiness. Parishuddhudaina vyakti maatrame parishuddhata vaipuga manu nadipinchagaladu. So we worship the Lord Jesus Christ because of his holiness. Manamo aina parishuddhatanu batti prabhu Yesu Kristu varini aaradhinchavalasi unnam. Now fourth chapter. Nalgavadhyayamu. 11th verse. Padakondava vachinam. Thou art worthy, O Lord, to receive glory and honor and power, for thou hast created all things. Padhi padakondava vachinal kalsunai, prabhu ma deva neevu samastamunu srushtinchitivi. Yes, you have created all things. Neevu samastamunu srushtinchitivi. The lamb that is in the midst of the throne. Simhasanam madhyalo unna gorrepilla. Is being worshipped. Aina aaradhinchabadta undi. Because you have created all things. Endukante samastamunu neevu srushtinchinavadu. What is the purpose that he receives the sovereign authority? Ee yokka sarvabhoma adhikaranni aina pondutlogala karanam enti? Because of his holiness, number one. Modatiga aina parishuddhatanu batti. He is sovereign because of his holiness. Aina parishuddhudu kabatti sarvabhoma adhikariga elusunadu. He is unique in that sense. Aa vishayamlo chaala asadharanamaina vaadu. And also he has created all things. Aina samastamunu srushtinchinavadu. He is sovereign because of his creation. He has created all things for himself. Aina samastamunu tanakoraku srushtinchadu kabatti ee srushtiye aina sarvabhoma adhikarani cheppadaniki karanam. We read in Psalm 95 verse 6, "Oh, come, let us worship and bow down, let us kneel before the Lord our maker." 95వ కీర్తన 6వ వచనములో రండి నమస్కారం చేసి సాగిలపడుదుము మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. He made us. ఆయనే మనను తయారు చేసాడు. He is our maker. ఆయనే మనను నిర్మించాడు. So that is why he has sovereign authority over all things. అందుబట్టి అన్నిటి మీద ఆయనకు సార్వభౌమ అధికారం ఉంది. Psalm 100 verse 3 we read. 100వ కీర్తన 3వ వచనములో మనం చదువుతాం. Know ye that he is Lord and that he made us. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనను సృష్టించెను. We are his people and we have not made ourselves on our own. మనం ఆయన వారము మనలను మనమే సృజించుకొనలేదు. The psalmist says, "I am fearfully and wonderfully made." నేను ఎంతో భయం గొలిపే విధానంగా నేను తయారు చేయబడ్డాను అన్నాడు కీర్తనకారుడు. When I understand that all the inner beings of mine, you know them. యెహోవా నన్ను కలుగు చేసిన విధము చూసినప్పుడు నా అంతరంగ అవయవాలని నీవే కలుగు చేసి సృష్టించినవాడు. So he is your creator, your maker. కాబట్టి ఆయన నీ నిర్మాణకుడు, నీ సృష్టికర్త. Not just physically alone. భౌతికంగా కేవలం భౌతికంగా మాత్రమే కాదు. Spiritually also he made you. ఆత్మీయమైన రీతిలో కూడా నిన్ను సృష్టించాడు. He made you. He begotten you. He has given you a new birth if you are born again. నీవు తిరిగి జన్మించి ఉంటే నిన్ను నిర్మించడమే కాదు నిన్ను కన్నాడు ఆయన. And he has allowed his spirit to dwell in your body. నీ దేహములో నివసించునట్లుగా ఆయన తన ఆత్మను అనుమతించారు. And then the word of God says, "Know ye that you are not your own, but you are bought with a price, and the
in your body, God is dwelling in your body. తరువాత దేవుని వాక్యంలో రాయబడింది, దేవుని ఆత్మ మీ దేహములో నివసిస్తున్నాడు కాబట్టి మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారని రాయబడింది. So he is the creator, that is why he is constantly being worshipped. ఆయన సృష్టికర్త కాబట్టి ఎడతెగకుండా ఆయన ఆరాధించబడుతున్నారు. You and I with this recognition should worship the Lord as well. నీవు నేను ఇలాంటి గుర్తింపు గ్రహింపు కలిగిన వారమై మనం ఆయన ఆరాధించవలసి ఉన్నాం. He is our creator. ఆయన మన సృష్టికర్త. Now Revelation chapter 5. ఇప్పుడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం verse 9. 9వ వచనం. Please read. 9:10 కలుసున్నాయి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీ వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేతివి గనుక వారు భూలోకముందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. Verse 12. 12వ వచనం. Worthy is the lamb that was slain to receive power and riches and wisdom and strength and honor and glory and blessing. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందిన అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. The Lord God omnipotent reigneth. సర్వాధికారియు ప్రభువునకు దేవుడు ఏలుచున్నాడు. But how did he get this sovereignty? Where from? ఈ సార్వభౌమాధికారాన్ని ఎక్కడి నుంచి ఆయన పొందుకున్నాడు? The purpose of the sovereignty of the Lamb of God. ఈ గొర్రెపిల్ల సార్వభౌమాధికారానికి గల కారణం ఏంటి? Worthy is the lamb that was slain for us. మన కొరకే వధించబడిన దేవుని గొర్రెపిల్ల అర్హుడు. So yes, he is holy. అవును ఆయన పరిశుద్ధుడే. Yes, he has created all things. అవును సమస్తమును ఆయన సృష్టించిన సృష్టికర్త. Based on those things he can demand authority over us. వాటి మీద ఆధారపడి మన వైపు నుంచిగా అధికారాన్ని ఆయన పొందగోరుతున్నాడు. But he is not a dictator or a hard task master. అయితే ఆయన నియంతగా ఆయన గట్టిగా బలవంతంగా ఆజ్ఞాపించడం లేదు. Based on his holiness and creation alone he can demand the entire mankind to be subject unto him and he can rule over them. తన పరిశుద్ధతను బట్టి సమస్తమును సృష్టించిన వాడు కనుక ప్రజలందరిని కూడా తన దగ్గరకు వచ్చి ఆరాధించాలని చెప్పి వారిని ఆదేశించవచ్చు. బలవంత పెట్టి ఉండొచ్చు, బలవంత పెట్టి ఉండవచ్చు, నా కింద పడి ఉండండి అని బలవంత పెట్టి ఉండొచ్చు. బికాస్ ఆఫ్ మై హోలీనెస్ అండ్ బికాస్ ఆఫ్ ఐ క్రియేటెడ్ యూ, హీ కుడ్ హావ్ డిమాండెడ్ ఎవ్రీబడీ టు కమ్ అండ్ బి సబ్జెక్ట్ అన్ టు హిమ్. నేను పరిశుద్ధుడను గనుక నేనే మిమ్మల్ని సృష్టించాను కాబట్టి మీరందరూ నా దగ్గరకు వచ్చి నాకు లోబడి నా క్రింద ఉండండి అని వారిని బలవంత పెట్టవచ్చు. ద రూలర్స్ అండ్ అథారిటీస్ ఆఫ్ దిస్ వరల్డ్ డిమాండ్ లైక్ దట్. ఈ లోకంలో అధికారులు రాజ్యం చేసేవారు అలాగూ బలవంత పెడతారు. But here we see the worthiness of the Lamb of God. He not demanding, but he subjecting to be slain according to the will of the Father. అయితే ఇక్కడ గొర్రెపిల్ల అలాగ ఆదేశించి బలవంతం చేయటం లేదు, కానీ తండ్రి యొక్క చిత్తాన్ని అనుసరించి ఈ గొర్రెపిల్ల వధించబడడానికి అప్పగించుకుంటుంది. And that is why he is worthy. ఆ కారణాన్ని బట్టి ఆయన అర్హుడు. The lamb that was slain for us received worthiness. మన కొరకు వధించబడిన గొర్రెపిల్ల యోగ్యతను అర్హతను పొందుకున్న గొర్రెపిల్ల. Like I said, you have to read all the verses together. Later you can read and how the people there are singing a song. He has redeemed us unto God. ఈ వచన భాగాలను తర్వాత చదవండి, అర్థం చేసుకుంటాం. ప్రతి జనములో భాషల్లో వచ్చిన ప్రజలందరూ కూడా వారు కలిసి క్రొత్త పాట పాడుతున్నారు, ఎలాగూ విమోచించబడ్డారు. He has redeemed us unto God by his precious blood. దేవుని కొరకు ఆయన మనలను తన ప్రశస్త రక్తము ద్వారా విడిపించి విమోచించాడు. So we see that this lamb of God, even in Genesis chapter 22 we see that he was a promised lamb. ee devuni gorre pilla adikanna 22 adhyamalo manam chuste vaagdanam cheyabadina devuni gorre pilla ani manam chudagalam. Isaac is asking Abraham, father, where is the lamb? Isaaku tandre ayina Abraham nadigadu, tandre gorre pilla ekkada? God will provide a lamb. Yehovahe dani choochukuntadu. So this lamb is a lamb that was provided by God. Kabatti ee gorre pilla devuni cheta manaku ivvabadina anugrahinchu బడిన గొర్రెపిల్ల. A lamb that was perfect, a perfect lamb of God. పరిపూర్ణమైన ఏక మచ్చ లేని దేవుని గొర్రెపిల్ల. In 1st Peter 1st chapter 19th verse we read a lamb without blemish and without spot. మొదటి పేతురు మొదటి అధ్యాయం 19వ వచనంలో నిర్దోషమైన నిష్కళంకమైన దేవుని గొర్రెపిల్ల. A perfect lamb without sin. ఏ పాపము లేని పరిపూర్ణమైన గొర్రెపిల్ల. And then he was a prepared lamb even before the foundation of the world was laid. This lamb was ordained a
prepared lamb. आ तरवाता ई गोरे पिल्ला वधिंच बड़ालनी जगत पुनादि वेक मुंदगाने निर्णयिंच बड़ी दानी कोरकु सिद्ध परच बड़ीना देवन गोरे पिल्ला. And John's Gospel, first chapter, 29th verse, we see that John pointing to the Lord Jesus Christ, he is saying, "Behold the Lamb of God," a lamb that was pointed towards the Lord Jesus Christ, he is saying. योहान सुवार्त मध्य अध्याय 29वें वचन में योहानु तन यद्दक यीशु प्रभु रावडन सूची यसयनु चूस्तु अन्नाडु इदिगो लोक पापमुनु मोसुकोनु पोया देवन गोरे पिल्ला. A pointed lamb. आयन तन वैपुगा निर्देशिंच बड़ीना चूपिंच बड़ीना गोरे पिल्ला. And also in Isaiah, we read how Isaiah writes about this lamb, a lamb that was silent before his shearers, a persecuted lamb. यशय ग्रंथम 53वें अध्याय में लो यशय प्रवक्ता रास्तु मरी वधिंच बड़ीना गोरे पिल्लगा. In Acts chapter 8. अपोस्तल कार्यम 8वें अध्याय. Verse 32. 32वें वचन. Let us turn our Bibles to that portion. ये वाक्य भागन मन बाइबल तेरिचि चुदामु. We read that prophecy of Isaiah here. यशय ग्रंथम लो छप्पबड़ना प्रवचन निकड़ मन सदुतम. And the Ethiopian eunuch was reading this. ऐतिओपियुडे नट्वंडी नपुंसकुड़ ये भागने चदुतुनेड. 32, all of us together. अपोस्तल कार्यम 32वें अंदरं कलिसि चदुदाम. The place of. अदरु लेखन मंदो चदुचन्न भागमेदनगा आयन गोरे वेले वधकु तैयबड़नु बोच्चु कत्रिंच वानी दिट्टा गोरे पिल्ले लागु मौनमुगा उंडनु अलागे आयन नोरु तेरवकुंडेनु. He was a persecuted lamb. हिमसिंच बड़ुतुना गोरे पिल्ला. And Philip asks this person, "Do you understand who you are reading about?" फिलिप्पी व्यक्ति नड़गेडु यवर गुरिंच चदुतुना वानी के तेलुस्तुंदा नड़गेडु. "Except somebody explain it to me, how can I understand?" एवरेन नाके विवरिंच कुपोते नाके अलग अर्थमावतुन नन्नाडु. How did Philip go to that place? फिलिप्पी अकड़क वेल्लेड अला अकड़के अलग वेल्लेडु. The Spirit of God led him to that place. प्रभु आत्मा फिलिप्पुनु अस्थलानिके कोनिपोइन्दि. So through the help, by the help of the Spirit of God, Philip was explaining about Lord Jesus Christ to this person. देवन आत्मा सहायम वलना फिलिप्पु ई नपुंसकुनिकी ई वाक्य भागलन गुरिंच विवरिंच गलिगेडु. In a lonely place, in a wilderness. अरण्यमलो एकांत प्रदेशमलो. The Spirit of God was ministering to a lonely person. देवन आत्मा वंटरिगा उन्नवानिकी परिचर जेस्तुंदि. And that person understood, "This is about Lord Jesus Christ, how he was persecuted." आ व्यक्ति अर्धन जेस्कुनाडु इदि प्रभु यीशु कृष्ण वारी गुरिंचे तान अलागु श्रमपड़ी हिमसिंच बड़ाडु निर तेलुस्कुनाडु. And how he is that Passover lamb who was slain on the cross for my sins, for our sins. सिलवलो नाकोसम मन पापल कोसम वधिंच बड़ीना पस्का बलि पशु गोरे पिल्लानी अर्धन जेस्कुनाडु. How that with his precious blood, he has redeemed us and made us kings and priests unto God. तन प्रशस्त रक्तम द्वारा मन विमोचिंचि देवन कोरकु राजुलगा याजक रूपमुग अलागु चेस्कुनाडु निर तेलुस्कुनाडु. Christ, our Passover, was slain for us. कृष्ण मन पस्का पशु मन कोरकु वधिंच बड़ाडु. First Corinthians 5:7, we read that. मध्य कोरिंथ्य 5:7 वचन मलो मन सदुतम. So that is the lamb that is in the midst of the throne. सिंहासनम मध्यलो उन्ना देवन गोरे पिल्ला. That is how we have been redeemed unto God by the blood of Christ, and we also have the privilege to worship him. कृष्ण का रक्तम द्वारा देवन कोरकु मन विमोचिंच बड़ाम कनका मनमु गुड़ा आयन आराधिंचेन्दु कोरके नट्वंडी अरहत आधिक्यत मन कलिगुंटुनाम. Now Revelation chapter 7. प्रकटन ग्रंथम 7वें अध्याय. Verse 12. 12वें वचन. Saying, "Amen, blessing and glory and wisdom and thanksgiving and honor and power and might be unto our God forever and ever. Amen." वारु सिंहासनमेदड सास्तंग बड़ी आमेन योग एगमल वरकु मा देवनिके स्तोत्रमुनु महिमयो ज्ञानमुनु कृतज्ञता स्तुतियो गणतयो शक्तियो बलमुनु कलिगुनगाकनी चेप्पुचु देवनिके नमस्कारम चेसरे आमेन. The purpose of his sovereignty. आयन सार्वभौम अधिकारनी गल कारणम. He is forever and ever. आयन सदाकालम उन्नाडु योग एगमल उन्नाडु. So this plan of God is not for a limited period of time. ई देवनिके प्रणालिक केवलमु परिमितम चेबन्न कालम कोरके कादु. There is no expiration for the plan of God. देवनिके प्रणालिक कोसमु इंत काल व्यवधन एमात्रम लेदु. And he is forever and ever. आयन सदाकालम उन्नवाडु. Revelation 5:14 also we see that. प्रकटन 5:14 लो गुड़ी माट चूस्तम. 13th, last portion. 13वें वचनमु चिवरी भाग. Unto the lamb forever and ever. सिंहासनासुरुंडैन वानिकी योग एगमलु कलिगुनगाक. And the four beasts said, "Amen," and the 24 elders fell down and worshipped him that liveth forever and ever. नालगु जीवल आमेन निचेपगा पेदलु सागिलपड़ी नमस्कारम चेसरे. In Isaiah chapter 9, verse 6. यशय ग्रंथम 9वें अध्याय 6वें वचनमलो. We read about the Lord Jesus Christ. प्रभु यीशु कृष्ण वारिनी गुरिंच मन सदुतम. For unto us a child is born, unto us a son is given.
And upon his shoulders will be the kingdom. We will read that verse, Isaiah chapter 9, verse 6. Yesaya grandamu, tumudavadhyayam, aura vachinam, manam sadukundam. For unto us a child is born. Yelenaga manaku sishu puttenu, manaku kumaradu krenchabadenu. And the government shall be upon his shoulder. And his name shall be called Wonderful Counselor, the Mighty God, Everlasting Father, the Prince of Peace. Nichudagu tanri, samadhanakartaga adipati, atanaki peru pettabadenu. What is given to us? Manakemi anugrenchabadindi. A child is given. Manaku sishu anugrenchabaddadu. Have you seen, you must have all seen a child. Manam sishu chuchuntam andaram. Very weak. Chala balahinanga untundi. Very fragile. Chala balahinamana sthitilo chinnaga. And we handle the child very carefully. Chala jagrataga sishu nu manam chethillo diskuntam. But what is his name? Tan pere enti? In this verse. Ee vachinamlo. A child is given. Sishu anugrenchabaddadu. But his name will be? Tan pere enti? A mighty God. Chala balavantudaina devudu. A fragile child is a mighty God. Chala balamaina, balahinamana sishu kanabadutunai bidda, balavantudaina devudani pilavabadutunadu. Many people, they still keep infant Jesus in their shrines. Chala sarlo, chala mandi, baludaina, yesayagana, aina chustuntar chala mandi. We see, we understand that the scriptures, a child is given, but his name is mighty God, balavantudaina. Lekhanalo manam ardham chesukuntam, sishu puttedu, kana aina peru balavantudaina devudu. And then a son is given to us. Taravata manaku kumaradu anugrenchabaddadu. But what will be called? Aina elagu pilavabaddadu. He will be called an everlasting father. Aina nichudagu tanri aina pilavabaddadu. A son is called as the father. Kumaradu tanri aina pilavabaddunadu. How is this? Ela sadhyamayindi? In a natural sense, it's not possible. Sadhasiddhanga chuste, idi asadhyam. A son is given to us, but he is the father. Manaku kumaradu anugrenchabaddadu, aita kumaradu tanri. And then his name also is the counselor. Taravata tan peru aalochanakarta. We see the triune God functioning. Ayak triyeka devudu akada panijestunadu. And he is a father, but an everlasting father. Tanri, aita elanti tanri nante, nichudagu tanri. This son is an everlasting son. Ee kumaradu nichudagu kumaradu. The spirit of God lasts forever. Parishuddhaatma sadakalam yuga yagamalu nilichuntundi. So, the worship that is ordained to the Lamb of God in heaven is because of this purpose, that he is forever and ever and ever and ever. Paralokamalo, ee gorre pillaku aaropinchabadutunna aaradhanaku gala karanam entante, eena yuga yagamalu sadakalam varaku unnavadu. So, then we see in Revelation chapter 11. Taravata prakatanagrandam padakundavadhyayamalo manam chustam. 18th verse. Padinamidava vachinam. Revelation 11, 18. Prakatanam padakundavadhyayamu padinamidava vachinam. The nations were angry and their wrath is come and the time of the dead that they should be judged and that thou should give reward unto thy servants, the prophets, unto the saints. Janamalo kopaginchinanduna neeku kopam vachinam, mrutulu tirpu pondutakunu, nee dasulagu pravaktalakunu, parishuddhalakunu, nee naamamunaku bayapadavarikini, tagina phalamu ichutakunu. In 16th verse. Padaharava vachinam. The 24 elders, they fell and worshipped God. Naalugu jeevulu, 24 peddalu saastanga padi, namaskaram chestunaru. So in all these contexts, in holiness, in his creation, in his sacrifice as the slain lamb of God, in his eternal aspect where he lives forever, and even in this context where he is giving rewards to his saints, we see this is all in the form of worship. Somebody is worshipping the Lord for these characteristics of his. Ee sandarbhalani manam chustunnappudu akkada unna varandaru kuda veetannidi talanchukuntu prabhuni aaradhistunnaru, parishuddhatanu batti, aina srushtikarta ani, aina chesina tyaga baliyagani batti ani, aina sadakalam undabothunnadani, aina prajala koraku pratifalalu bahumanalu ivvabothunnadani, ee karanalannitini batti varandaru kalisi prabhuni aaradhistunnaru. You can do that as an exercise also later. You can see the word worship and then see for what reason they are worshipping. Taravata meeru abhyasam cheyandi, aaradhanane maata chudandi, aa taravata ee karananu batti varu aaradhistunnarane sangati kuda meeru chudandi. So you open the Bible, Revelation chapter 4, and keep reading, and they worshipped him. For what reason was the Lord? What is the characteristic? In what way they are worshipping the Lord? Prakatana 4th adhyayam teesukunte akkada aaradhanane maata,
ఎవరు ఆరాధిస్తున్నారు ఏ కారణాన్ని బట్టి ఆరాధిస్తున్నారనే సంగతిలో మీరు గ్రహించి చూడండి. వెల్ యు విల్ ఫైండ్ మెనీ రీజన్స్, అనేక కారణాలు మీరు చూడవచ్చు. ఐ వోంట్ బి రాంగ్ ఇన్ సేయింగ్ దట్ యు విల్ ఫైండ్ ఎండ్లెస్ రీజన్స్, చాలా అనంతమైనటువంటి కారణాలు మీరు కనుగొంటారని నేను చెప్పగలను. ఫర్ ఎటర్నిటీ వి విల్ బి డిస్కవరింగ్ దీస్ రీజన్స్, ఈ కారణాలు మనం లెక్కించడం మొదలు పెడితే నిశ్చయత్వం వరకు కూడా మాట్లాడుకుంటూ రావాలి. దట్ ఈస్ అవర్ కాన్వర్సేషన్ ఇన్ హెవెన్, అదే మన పరలోకపు సంభాషణ. ఐ బెట్ యు విల్ నెవర్ గెట్ బోర్డ్ talking about the eternal attributes and the characteristics of Lord Jesus Christ in heaven. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నిత్యత్వపు విలువలు, ఆ యొక్క సుగుణాలు, వైఖరులు మనం చూసినప్పుడు, వీఅన్ని తలంచుకుంటూ మాట్లాడుకున్నప్పుడు దాని విషయమే మనం ఏమాత్రం విసుగు చెందాం. తెలుగులో ఒక మాట ఉంటుంది, కాలక్షేపం అవ్వట్లేదు, ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒక మాట ఇందామని, టైం పాస్ అవ్వట్లేదు అని. ఇన్ హెవెన్ యూ విల్ ఫైండ్ మెనీ రీజన్స్ టు వర్షిప్ ద లార్డ్, యూ విల్ కీప్ ఆన్ డిస్కవరింగ్. దట్ ఈస్ మై బిలీఫ్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ డే. నా నమ్మకం ఏంటంటే ఇక్కడ మనకు అనిపిస్తుంది కాలక్షేపం ఏం చేయట్లేదు, తోచట్లేదని, అయితే పరలోకి వెళ్ళిన తర్వాత నిర్విరామంగా ఆయన గురించి ఆరాధించేందుకు ఎన్నో కారణాలు మనం చూస్తాం. ఆ దినం కోసం నేను ఎదురు చూస్తున్నాను. టేక్ ఇట్ యాస్ ఎన్ ఎక్సర్సైజ్, రీడ్, ఇఫ్ యు కెనాట్ రీడ్ ఆస్క్ సంబడి టు రీడ్ ఇట్ ఫర్ యు వెనెవర్ యు సీ ద వర్డ్ వర్షిప్, ఫర్ వాట్ రీజన్ దే ఆర్ వర్షిపింగ్ ద లార్డ్. దీని ఒక అభ్యాసంగా సాధకం చేయండి. బైబిల్లో ఆరాధన అనే మాట కనబడినప్పుడు ఏ కారణాన్ని బట్టి ఆరాధిస్తున్నారని తెలుసుకోండి. ఒకళ్ళు చదువు రాకపోతే చదివించుకొని తెలుసుకోండి. హియర్ వి రీడ్ దట్ దే ఆర్ వర్షిపింగ్, దే ఫెల్ డౌన్ అండర్ ద 420 ఎల్డర్స్, దే ఆర్ ఫాలింగ్ డౌన్ ఆన్ దర్ ఫేస్, దే వర్షిపింగ్ ద లార్డ్ బికాస్ He is the rewarder of his saints. ఇక్కడ పెద్దలు జీవులు సాష్టాంగపడి నమస్కారం చేస్తుంది. ఎందుకంటే ఆయన తన దాసులకును ప్రజలకును బహుమానాలు ఇవ్వడానికి సిద్ధపరిచిన దేవుడు. A young girl came to America for her studies. యవనస్తురాలు ఒక అమ్మాయి చదువు నిమిత్తమే అమెరికా దేశానికి వచ్చింది. And for few years she had to struggle a bit to study because of the financial conditions. ఆర్థిక ఇబ్బందులను బట్టి కొన్ని సంవత్సరాలు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అమ్మాయి. But she was very faithful in the house of God. కానీ దేవుని ఇంటి విషయమే చాలా నమ్మకస్తురాలుగా ఉంటూ వచ్చింది. ఈవెన్ బాయ్స్ ఆర్ యంగ్ మెన్ కెనాట్ డూ, బట్ యాజ్ ఎ సిస్టర్ షీ వుడ్ డూ థింగ్స్ దట్ ఆర్ బియాండ్ హర్ ఎబిలిటీ ఇన్ స్ట్రెంగ్త్. యవనస్తులైనటువంటి అబ్బాయిలు చేయలేని పనులు కూడా ఆమె తన సామర్థ్యానికి మించి ఎంతో కష్టపడి పని చేసేది. అండ్ దేర్ ఆర్ ఫ్యూ లైక్ దట్ ఇన్ ది అసెంబ్లీస్, వి సీ మెనీ ఎగ్జాంపుల్స్ లైక్ దట్. సంఘాల్లో కొంతమంది అలా ఉంటారు, వారిని గురించి ఎన్నో ఉదాహరణలు మనం చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాకింగ్ చైర్స్, ఉదాహరణకు కుర్చీలు వేసే పని. Usually boys do that. సాధారణంగా పని చేసేది అబ్బాయిలు. But sometimes boys will be standing and folding their hands. కొన్నిసార్లు అబ్బాయిలు చేతులు కట్టుకొని నిలబడి చూస్తూ ఉంటారు. But the women will be stacking chairs. స్త్రీలు వెళ్లి ఆ ప్రకారము సహోదరులు కుర్చీలు వేయడం చూస్తాం. This young girl was very faithful in the house of God. ఆ రీతిగా ఈ యవనస్తురాలు దేవుని ఇంటి పని విషయమే చాలా నమ్మకస్తురాలుగా ఉంటూ వచ్చింది. The Lord gave her a job. ప్రభు ఆమెకు ఉద్యోగం ఇచ్చారు. అండ్ ద లార్డ్ ఎవెంచువల్లీ హెల్ప్డ్ హర్ టు బై ఎ కార్. ఒక కారు తీసుకోవడానికి కూడా ప్రభు ఆమెకు ఎంతో సహాయం చేశారు. బికాజ్ దేర్ ఇన్ ద స్టేట్స్ వితౌట్ ఎ వెహికల్ యు ఆర్ లైక్ వితౌట్ లెగ్స్. ఎందుకంటే విదేశాల్లో కారు లేకపోతే కాళ్ళు లేనట్లుగా ఉంటుంది. సో ద లార్డ్ హెల్ప్డ్ హర్ టు హావ్ టు సెక్యూర్ టు బై ఎ కార్. ఒక కారు తీసుకోవడానికి ప్రభు ఆమెకు ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. ఐ వాస్ సో థ్యాంక్ఫుల్ టు ద లార్డ్. ఐ వాస్ రియల్లీ అమేజ్డ్ బై హర్ గ్రాటిట్యూడ్ టు గాడ్ ఇన్ దిస్ మేనర్. ఈ విషయంలో ప్రభువుకి ఆమె చెల్లించిన కృతజ్ఞతను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపడ్డాను. వాట్ డిడ్ షీ డూ? ఆమె ఏం చేస్తుందంటే, ఇన్ ద నెంబర్ ప్లేట్స్ వి హావ్ కస్టమ్ నెంబర్ ప్లేట్స్ ఫర్ ద కార్స్, ద లైసెన్స్ ప్లేట్స్. కాబట్టి మా కారు ముందు ఆ నెంబర్ ప్లేట్ మీద వారికి ఇవ్వబడినటువంటి నెంబర్ రాసుకొని ఉంటారు. అండ్ షీ పుట్ ఎ నెంబర్ ప్లేట్ హీబ్రూస్ 6:10. ఆ నెంబర్ ప్లేట్ మీద ఏం రాసిందనంటే హెబ్రీ పత్రిక 6:10 రాసి పెట్టింది. అండ్ ఐ సా దట్ వన్ డే అండ్ ఐ వాస్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్ ఫర్ హర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. ఆమె కృతజ్ఞత వైఖరిని నేను చూసినప్పుడు నేను ప్రభువుని ఎంతో స్తుతించాను, సంతోషించాను. యు నో వాట్ దట్ వర్స్ ఇస్? ఆ వచనం ఏముందో తెలుసా? యు నో వాట్ షీ ఇస్ సేయింగ్? ఆమె ఏం చెప్తుందో తెలుసా? దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. గాడ్ ఇస్ నాట్ అన్రైటియస్. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఇన్ ఏ విషయంలో? ఇన్ వాట్ మేనర్? ఏ విషయంలో కూడా. ద మినిస్ట్రీ దట్ యు హావ్ డన్ అన్టు హిమ్, టు ఫర్గెట్ యువర్ మినిస్ట్రీ, గాడ్ ఇస్ నాట్ అన్రైటియస్. ప్రభు నామాన్ని బట్టి నీవు ఆయనకు చేసే ఉపచారము పరిచర్య మరచడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. దట్ ఇస్ వై ద 420 ఎల్డర్స్ ఆర్ ఫాలింగ్ డౌన్ ఎట్ హిస్ ఫీట్ అండ్ సేస్ యు ఆర్ ద రివార్డర్ ఆఫ్ యువర్ సెయింట్స్. ఆ కారణాన్ని బట్టి జీవులు పెద్దలు సాగిలపడి పరిశుద్ధులకు నీవు బహుమానిచ్చేవాడు అయ్యానే
కారణాన్ని బట్టి ఆరాధిస్తున్నారు. A glass of water given in the name of Lord Jesus Christ, you will receive the reward of a prophet. ప్రభు యేసు క్రీస్తు వారి నామం పేరట ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే ప్రవక్తక ఫలం మీరు పొందుతారు. The Lord is remembering such a simple act of help towards others in his name. ఈ ఆయన నామం పేరట ఇతరులకు మనం చేసే చిన్నపాటి సహాయాన్ని కూడా ప్రభు ఇంతగా పరిగణలోనికి తీసుకుంటున్నాడు. Even in this setting we might see many people standing and folding their hands. కడ ఇంత విస్తారమైన పని జరుగుతున్నా కూడా చాలా మంది చేతులు కట్టుకొని నిలబడతారు. But we see many people running here and there and serving the Lord. మనం చూస్తాం చాలా మంది అటు ఇటు పరిగెడుతూ ఏదో ఒక రకంగా పరిచర్య చేస్తున్నారు. I don't know to what group you belong to, whether you are folding your hands or standing or you are running here and there to serve the Lord according to his spirit. No, ఏ గుంపుకు చెందినవాడో నాకు తెలియదు, చేతులు కట్టుకొని నిలబడేవాడువా, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఏదో ఒక పనిలో నిమగ్నమైన వాడు. But I want to impress this thought upon you that there are rewards in heaven. God wants to reward his saints. ఈ తలంపు నేను మీలో ఉంచాలని కోరుతున్నాను. పరిశుద్ధులకు బహుమానాలు ప్రతిఫలాలు ఇవ్వాలని కోరుతున్నాడు. He is not unrighteous to forget your labor. నీ యొక్క ప్రయాసను మరిచిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. You are doing it not as unto man but unto God. నువ్వు మనుషులకు చేసినట్టు కాదు దాన్ని చేస్తున్నావు, ప్రభువునకు చేస్తున్నట్లు చేస్తున్నావు. He is watching. Yes, you are doing it unto the Lord. You know in your heart, Lord, remember me for this. అవును, ప్రభు దీని కోసం నన్ను జ్ఞాపకం చేసుకొని నీవు అంటున్నప్పుడు ప్రభు నిమిత్తం నువ్వు చేయుచున్నావు అని ఆయన చూస్తున్నాడు. Constantly that was Nehemiah's prayer. నెహెమియా ఏడతెగకుండా చేసిన ప్రార్థన అది. మేలు కొరకు నన్ను జ్ఞాపకం చేసుకో, దీన్ని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో. లార్డ్ రిమెంబర్ మీ ఫర్ దిస్, లార్డ్ రిమెంబర్ మీ ఫర్ దిస్. ప్రభు దీని కొరకు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. Yes, simple acts of help the Lord is remembering. That is why he is being worshiped. That are the purposes of his sovereignty. ఆయన సార్వభౌమాధికారి అయిన ఆరాధనలకు యోగ్యుడు అనే దాంట్లో ఉన్న కారణం ఏంటంటే చిన్న చిన్న సాధారణమైన మనం చేసే పనులు కూడా ఆయన లెక్కించి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. రెవల్యూషన్ 15 ప్రకటన 15వ అధ్యాయం వర్స్ 3 మూడవ వచనం. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. Thou art the king of ages. ప్రభు నీవు యుగములకు రాజు. Yeah, we have already seen this thought. ఇప్పటికే తలంపు మనం చూచాం. He is not just a god of one age. ఆయన ఒక తరానికి మాత్రమే దేవుడు కాదు. But he is a god of all ages. యుగములకు రాజు. And yes, we had faithful men and women who went ahead of us in the faith. అవును, విశ్వాసములో మనకంటె ముందు వెళ్ళిపోయినటువంటి విశ్వాస వీరులైన స్త్రీ పురుషులు ఉన్నారు మన ముందు. Yes, they are like a cloud of witness watching over us. అవును, వాళ్ళంతా కూడా విస్తారమైన సాక్షి సమూహములే మేఘములే మనల్ని ఆవరించి చూచుచున్నారు. Oh, these men and women of faith recorded in Hebrews 11th chapter, how great their works were. వాళ్ళ క్రియలు ఎంత గొప్పవో, వారి విశ్వాసం ఎంత గొప్పదో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది. We have such a thick cloud of witness. అంటే విస్తారమైన మేఘము మన చుట్టూ ఆవరించబడి ఉంది. We are reminded by the spirit of God to understand this, that we should not be intimidated by their works. మనము వారు చేసినటువంటి క్రియల చేతనే మనం అలాగూ జ్ఞాపకములోనే ఉండాలని కాదు ప్రభు మనకు బోధిస్తా ఉంది. ఇంటిమిడేషన్, వాళ్ళంత గొప్ప కార్యాలు చేశారు, అయ్యో నేనేం చేయలేనని చెప్పి మనం భయభ్రాంతులు అవ్వకూడదు. అంటే వాళ్ళు చేశారు, నువ్వు ఎందుకు పనికిరావన్న ఉద్దేశంతో కాదు ప్రభు అక్కడ రాసి పెట్టింది. We should not be intimidated, we should not be afraid, we should not be scared when we look at such great mighty men and women of God. ఆ గొప్ప దైవజనులు స్త్రీ పురుషులు మేఘమొల ఆవరించబడ్డ మనం చూసినప్పుడు వారు ఎన్నో గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు, నేనేం చేయలేకపోతున్నానని చెప్పి మనం భయపడడానికి కాదు వారు ఉన్నది. ఐ టెల్ దిస్ బై నోటీసింగ్ పీపుల్ అరౌండ్. ప్రజలు మన చుట్టూ ఉన్న వారిని చూచి నేను చెప్తున్నా అనమాట. పీపుల్ యూజ్ దట్ యాస్ ఎన్ ఎక్స్క్యూజ్. ప్రజలు దాన్ని సాకుగా చెప్తారు చాలా సార్. నేను ఎందుకు పనికిరానన్నా అంటారు. వాళ్ళు అంటే అది తగ్గింపుతో అంటే మంచిదే, బట్ ఏంటంటే రిజైనింగ్ చేసుకో, రిజైన్ దే వాంట్ టు రిజైన్ టు దిస్, ఐ కెనాట్ డూ లైక్ దెమ్, సో probably I'm not good for this. ee goppa panulu chesina vallandarni talanchukoni nenu chethagane vaadini nijanga tagginchukunna maata ante manchide gaani aithe tappinchukovadaniki saagu cheppi cheyakunda undadaniki cheppadani kaado vaallu unnadi. They think that they are little, their strength is little. vaallu anukuntaru vaaru chaala takku vaarani, vaari balam chaala swalpam ani anukuntaru. But I want to tell you are underestimating the power of the Lord Jesus Christ when you do that. aithe nuva pani chesinappudu prabhu yokka shaktini nu takku anchana vestunnavu ani nenu cheppagorutunna. He is the king of ages. aina thara dharamulaku raaju. He wants to be your king also, expressing the same power in and through you. ade shaktini
నీ జీవితములో నీ జీవితము ద్వారా కనపరిచేటువంటి రాజుగా ఉండగోరుతున్నాడు. So don't you give excuses. కాబట్టి సాకులు చెప్పవద్దు. We have entered into the labors of these faithful men and women. We need to remember that always. అనేకమంది స్త్రీ పురుషుల ప్రయాస ఫలములోనికి మనం ప్రవేశించాము ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. When we have this thick cloud of witness around us. మన చుట్టూ కూడా సాక్షి సమూహం మేఘమొలి ఆవరించుండడం మనం చూసినప్పుడు. We are instructed by the spirit of God to look unto Jesus. దేవుని ఆత్మ చేత మనం బలవంతం చేయబడుతున్నాం యేసు వైపు చూడాలని. Look unto Jesus, the author and finisher of your faith. విశ్వాసమును కర్తయ దాని కొనసాగించు వాడైన యేసు వైపు చూడాలి. He is your king as well. ఆయన నీకు కూడా రాజే. And run the race with patience. ఆ పరుగు పందాన్ని ఓపికతో పరిగెత్తు. Keep your faith. నీ విశ్వాసాన్ని కాపాడుకో. Run to that goal. ఆ గురి వైపుగా పరిగెత్తు. Run to that goal. గురి వైపుగా పరిగెత్తు. So he is the king of ages. కాబట్టి ఆయన యుగములకు తరతరములకు రాజు. That is the purpose of his sovereignty. ఆయన సార్వభౌమ అధికారికి గల కారణం ఇది. And then finally Revelation chapter 19. చివరిగా ప్రకటన 19వ అధ్యాయం. Revelation chapter 19. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. We read from verse 6 that he reigneth. ఆరవ వచనములో మనం చదువుతాం ఆయన ఏలుచున్నాడని. Verse 7. ఏడవ వచనం. Let us తెలుగులో కలుసుంటాయి but in English verse 7 let us be glad and rejoice and give honor to him for the marriage of the lamb is come. And his wife hath made herself ready. మా మధ్య భాగంలో చూడండి ఆయన స్తుతించుడి గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమ పరచదమని చెప్పగా వింటిని. సో ఇన్ ద ప్రీవియస్ వర్సెస్ వి రీడ్ దట్ దీస్ 420 ఎల్డర్స్ ఫెల్. ముందు వచనాల్లో మనం చదివాము ఈ నాలుగు జీవులు 24 పెద్దలు సాష్టాంగపడి ఆరాధించారని. బికాస్ ద మ్యారేజ్ ఆఫ్ ద ల్యాంబ్ హస్ కమ్. ఎందుకంటే గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. అండ్ వి విల్ బి యునైటెడ్ విత్ అవర్ లార్డ్. మనం మన ప్రభుతో ఏకము కాబోతున్నాం. What God has joined together, no man can separate. దేవుడు దేనైతే ఏకం చేస్తాడో జతపరుస్తాడో దానిని ఏ మనుషుడు కూడా వేరు చేయలేడు. In Revelation 21 we read that I will dwell with them. ప్రకటన 21వ అధ్యాయంలో మనం చదువుతాం నేను వారి మధ్య నివసిస్తాను. ఆయన వారితో కాపురం ఉంటాడు. This is the portion we read also. మనం చదివిన భాగంలో ఆయన వారితో కాపురం ఉంటాడని కూడా మనం చదువుతాం. And we will be united with him. He will receive us. మనం ఆయనతో ఐక్యపరచుకోబడతాము ఆయన మనల్ని స్వీకరిస్తాడు. 22nd chapter 22వ అధ్యాయం 5th verse 5వ వచనం లాస్ట్ పోర్షన్ చివరి భాగం. అండ్ దే షల్ రెయిన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. వారు యుగ యుగములు రాజ్యము చేయదు. యెహోవా రాజ్యం చేస్తున్నాడు. యెహోవా రాజ్యము చేస్తున్నాడు. మనము కూడా ఆయనతో పాటు యుగ యుగములు ఏలేవారంగా ఉంటాం. వి విల్ రెయిన్ విత్ హిమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ దట్ హీ ఈస్ జాయినింగ్ అస్ విత్ హిమ్. ఆయన తనతో పాటు మనల్ని ఐక్యపరుచుకుంటున్నాడు కాబట్టి ఆ కృపను బట్టి మనం ఆయనతో పాటు రాజ్యము చేయబోతున్నాం. సో లైక్ దిస్ వి సీ multitude of reasons to worship our Lord Jesus. కాబట్టి ఈ రీతిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించేందుకు విస్తారమైన కారణాలు మనం చూడగలం. Multitude of reasons for us to be encouraged in the Lord. ప్రభువులో మనం ప్రోత్సాహపరచబడడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. He is reigning. ఆయన ఏలుచున్నాడు. He is reigning. ఆయన ఏలుచున్నాడు. He is reigning over me. నా మీద ఏలుబడి చేస్తున్నాడు. May we have this thought constantly. ఇలాంటి తలంపు ఎడతెగకుండా మనం కలిగి ఉందుం గాక. May the Lord bless this word for us. ప్రభు ఈ వాక్యం మన కొరకు దీవించును గాక. Let us not only be hearers but let us be doers. కేవలం వినువారు మాత్రమే ఉండకుండా చేసేవారంగా ఉందాం. Let us be implementers of this word. కాబట్టి ఈ వాక్యాన్ని అవలంబించేవారంగా ఉందాం. The Lord bless this word. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక.